ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, అప్పులు కూడా అప్పటికన్నా ఇప్పుడే తక్కువ గ్రోత్ రేట్. మరి అలాంటప్పుడు మీ బిడ్డ ఎలా బటన్లు నొక్కగలిగాడు? ఎప్పుడు కదిలి విని ఎరగని విధంగా ఇన్ని స్కీములు మీ బిడ్డ ఎలా ఇవ్వగలిగాడు, ఎలా చేయగలిగాడు? నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఏకంగా 270,000 కోట్ల రూపాయలు ఎలా మీ బిడ్డ పంపించగలిగాడు అనే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. ఈ డబ్బంతా చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఎవరి జోబిల్లోకి వెళ్ళింది అని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. ఈ చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, చంద్రబాబు నాయుడు గారి మోసాలకు, ప్రలోభాలకు ఏ ఒక్కరూ కూడా ఈ చంద్రబాబుకు ఓటు వేయకండి అని చెప్పి ఈ సందర్భంగా అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఆ తర్వాత మోసపోయి నష్టపోకండి అని ఈ సందర్భంగా మీ అందరికీ చెప్తా ఉన్నా. ఇది కేన్ ఇది మీ అందరికీ గుర్తుందా? ఇది మీ అందరికీ గుర్తుందా? చంద్రబాబు నాయుడు గారు తన కూటమి కనిపిస్తా ఉన్నాయా ఈ ఫోటోలు? 2014లో ఇదే పాంప్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. ఇందులో ఇదే కూటమి, ఇదే దత్తపుత్రుడి ఫోటో, ఇదే చంద్రబాబు ఫోటో, ఇదే వాళ్ళు ఢిల్లీ నుంచి తెచ్చుకున్న మోడీ గారి ఫోటో, కింద చంద్రబాబు నాయుడు గారి సంతకం. ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి 2014లో చంద్రబాబు నాయుడు గారు పంపించారు, గుర్తుందా? ఈ పాంప్లెట్లో ముఖ్యమైన హామీలు అని అంటూ 2014లో మిమ్మల్ని అందరినీ కూడా మోసం చేసేందుకు ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో గుర్తుందా ఈనాడులో అడ్వర్టైజ్మెంట్లు, అప్పట్లో ఆంధ్రజ్యోతిలో అడ్వర్టైజ్మెంట్ గుర్తుందా, ఏబిఎన్లో, TV5లో అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా? ఒక అక్క చెల్లెమ్మను చూపించేవారు, మెడలో మంగళసూత్రం లాక్కునే ఒక చెయ్యి కనిపించేది, వెంటనే ఆ చెయ్యిని ఆపుతూ మరో చెయ్యి వచ్చేది. బ్యాంకుల్లో పెట్టిన బంగారం రావాలంటే బాబు ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి అడ్వర్టైజ్మెంట్లు గుర్తున్నాయా అక్క? గుర్తున్నాయా అన్నా? గుర్తున్నాయా తమ్ముడు అడ్వర్టైజ్మెంట్లు? మరి ఈ పాంప్లెట్లో 2014లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ముఖ్యమైన హామీలు అని అంటూ సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో తాను చెప్పిన ముఖ్యమైన హామీలు చదవమంటారా? చదవమంటారా తమ్ముడు? చదవమంటారా అన్నా? అక్క చదవమంటారా? చెల్లి చదవమంటారా? ఇందులో ముఖ్యమైన హామీలు అని అంటూ రైతు రుణమాఫీపై మొదటి సంతకం చేస్తానన్నాడు ముఖ్యమైన హామీ అంటూ 87,612 కోట్ల రూపాయలు రైతుల రుణాలు మాఫీ చేశాడా? చేశాడా? రెండు చేతులు పైకెత్తారబ్బా ఇలా గట్టిగా, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అంటూ, ముఖ్యమైన హామీలు అని అంటూ చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో రాసిన మరో ముఖ్యమైన హామీ చదవమంటారా? పొదుపు సంఘాల రుణాలు, పొదుపు సంఘాల రుణాలు రద్దు చేస్తాము అని చెప్పి ఈ మాటలో అన్నాడు ముఖ్యమైన హామీ కింద. మరి అడుగుతా ఉన్నా 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాల రుణాలు మాఫీ అయ్యాయా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తారక్క, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి పంపించిన మీ పాంప్లెట్లో మరో ముఖ్యమైన హామీ
ఆడబిడ్డ పుట్టిన వెంటనే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకులో డిపాజిట్ చేస్తామన్నాడు. అడుగుతా ఉన్నా 25,000 కదా దేవుడెరుగు, మీ బ్యాంక్ అకౌంట్లలో కనీసం 1 రూపాయి అయినా చేశాడా వేశాడా అని అడుగుతా ఉన్నాడు. ఇలా ఇలా 2 చేతులు పైకెత్తాలి, ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీ అంటూ మీ ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్లు 2014లో ఆయనే సంతకం పెట్టి ఈ ముగ్గురి ఫోటోలతో ఇచ్చిన హామీ, ఇంటింటికి ఒక ఉద్యోగం, ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నెల నెలా నిరుద్యోగ భృతి. అడుగుతా ఉన్నా 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 120,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా. నీ సందర్భంగా మిమ్మల్ని అందరినీ కూడా 2 చేతులు పైకెత్తారబ్బా, ఇలా 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 ఇలా. మరో ముఖ్యమైన హామీ, అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా ఇంతమంది ఇక్కడ ఉన్నారు, చంద్రబాబు హయాంలో 3 సెట్ల కదా దేవుడెరుగు, మీలో ఎవరికైనా కూడా కనీసం 1 సెట్ స్థలమైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని అందరినీ 2 చేతులు పైకెత్తాలబ్బా, ఇలా 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 ఇలా. 10,000 కోట్లతో బీసీ సప్లన్, చేనేత పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. మరి మీకు అందుకూరలో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నా నేను. నేను మిమ్మల్ని అందరినీ కూడా ఒకటి అడుగుతా ఉన్నా, ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇది 2014లో స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ముగ్గురి ఫోటోలతో ముఖ్యమైన హామీలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్లో చెప్పినవి, ఇందులో చెప్పినవి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా జరిగిందా? ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, ఈసారి మాత్రం అందరూ గట్టిగా 2 చేతులు పైకెత్తాలి, గట్టిగా ఇలా 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 ఇలా. పోలీ ప్రత్యేక హోదా ఏమైనా ఇచ్చారా? అది జరగలేదు. ఇవాళ మళ్ళీ వీళ్ళే మళ్ళీ కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడు మోసం చేసేందుకు ఈరోజు ఏమంటా ఉన్నారు, సూపర్ 6 అంటా ఉన్నారు, సూపర్ 7 అంటా ఉన్నారు, ఇంటింటికి కేజీ బంగారం ఇస్తామంటున్నారు. నమ్ముతారా? ఇంటింటికి బెంచ్ కారు కొనిస్తామంటున్నారు. నమ్ముతారా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇలాంటి మోసాలు, ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. ఇలాంటి మోసాలు, ఇలాంటి అబద్ధాలతో ఈరోజు మనమంతా కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం. ఒక్కసారి ఈ విషయాలన్నీ కూడా గమనించమని